నేను అడుగుతా మీకు ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవడం మూలాన వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందని పదే పదే మాట్లాడుతారు. మీ ధర్మ పోరాట దీక్ష, నవ నిర్మాణ దీక్ష, ధర్మదీక్ష ఎవరు కావాలన్నా మీరు అటువంటి మీటింగులు పెట్టి ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు నష్టం చేస్తుండ్రు. ఒకవైపు వైపున ఖజానా ఖాళీ ఉందని చెప్తూ మీరు ఆ మీటింగులు పెట్టి ఏం సాధిస్తారు? మీకు ధైర్యం ఉంటే పోయి పార్లమెంట్లో కొట్లాడు, పార్లమెంటు ముందు కొట్లాడు, నరేంద్ర మోడీ ఇంటి ముందు కొట్లాడు. ధైర్యం ఉంటే పోయి ఊరికే ప్రజల్ని ఊరికే దీక్షలని, ధర్మదీక్షలు, నవనిర్మాణ దీక్ష, మళ్ళీ ఇప్పుడు కొత్తగా శ్వేతపత్రాలు అంట, ఇవన్నీ టాక్టిక్స్ మాకు తెలియనియా. ఒక ఆయన చెప్తాడు, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఎకనామిక్ గురించి ఏం తెలుసు కేసీఆర్ గారికి అంటాడు. దా ట్యూషన్ ఇప్పిస్తాడు, మీ చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి ట్యూషన్ కావాలంటే ఇప్పిస్తే రండి నేర్పిస్తాడు. పోయిపోయి మా ముఖ్యమంత్రి గారి గురించి నిన్నతో చెప్తాడు, ట్యూషన్ మీ మొత్తం మీ క్యాబినెట్కి ట్యూషన్ ఇప్పిస్తాం ఇడా, ఎట్లుండాలి, ఏ పద్ధతిలో గవర్నమెంట్ ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఈరోజు ఈ రాష్ట్రంలో గొప్పగా పరిపాలన జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కాదు మీ ప్రాంత ప్రజలు కూడా చెప్తుండ్రు, కేసీఆర్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రతిదానికి గింజుకుండ్రు రాజకీయం. ఇప్పుడు ఏదైనా మనం నరేంద్ర మోడీ గురించి చెప్తే చూడు ఆయన డబ్బ కొడుతున్నారు ఇలా అని చెప్పి, లేదంటే మొన్న ముఖ్యమంత్రి గారు పోతానంటే ఆయన మాట్లాడిపిస్తే ఇలా మాట్లాడుతుండంట, ఆయనకు మాట్లాడినకే రాదు. ఇదే గ్లోబల్ ప్రచారాలు, ఒకటే చెప్పిందే చెప్తే వందసారి చెప్తే ఎట్లనన్నా నమ్ముతారనేటువంటి ఆ ప్రయత్నం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను వాళ్ళకు ఒకటే చెప్పేది, మీరు చేసే చిల్లర రాజకీయాలు మేము చిల్లర రాజకీయాలు చేయం, ఏదైనా పకడ్బందీగా పద్ధతి ప్రకారం మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఎట్లా చేస్తాం అనేది. హైదరాబాద్ నాకైతే విచిత్రం, మాది ఏంటంటే 2018 ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ జోక్, అదేంటంటే విచిత్రం అన్నమాట, తిరిగిండేమో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి, ఓడిపోయిన ఇక్కడ అక్కడ ఒక మీటింగ్లో ఏం చెప్తుండంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలవనికి ఆయన కారణం అంటాడు. ఇక మన కర్మ అనుకో వాళ్ళ ఇనటోలేది, ఇనటోది మన కర్మన, లేకపోతే రాసుకునేటువంటి మీడియా మిత్రులు టీవీలో చూపించే మన మీ అందరి కర్మ అనుకోవాలనా? ఛత్తీస్గఢ్కి రాజస్థాను, మధ్యప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా అయినది? అంటే ఏదైనా కానీ తిమ్మిని బమ్మి చేసి ప్రజలు ఏమనుకుంటారు, నా సిగ్గుపోతుంది మాట్లాడితే అనేటువంటి లేదు. అది ఏదైనా మాట్లాడవచ్చు అన్నమాట. రాత్రి అయితే లైవ్లు అయితే ఓ పోటీల మీద పోటీలు పెడుతున్నారు, రాత్రి కూడా 10 గంటలకు మాట్లాడుతూ కూడా లైవ్లో పెడుతున్నారు. రాత్రి చూస్తే 10 గంటల రాత్రి కూడా అలా మాట్లాడని ఇంకా కూడా వస్తలేదు. ఇక మధ్యలో ఒక ఛానల్ అయితే జనం మధ్యలోకి వెళ్ళిపోతుందంట. జనం అంట ఎవడో ఆ 4-5 మాట్లాడుతుంటే రాష్ట్రమంతా ఇదే వాతావరణం ఉందట. ఎంత ఎట్లా తయారైపోయిందంటే ఇంత విచిత్రంగా తయారైపోయారు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, నేను గతంలో కూడా చెప్పిన 100% తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మీరు చేసే జిమ్మిక్స్ ఎవడు నమ్ముతలేడు. రెండోది, మీరు జరిగేటువంటి కరప్షన్ విచ్చలవిడిగా. రెండోది, కక్ష సాధింపులు ఎవడు మాట్లాడితే వాని మీద కేసులు పెడుతురు, ఇక వాళ్ళ ఇష్టానుసారం జరుగుతుంది అక్కడ. అందుకే ఎస్సీ బీసీ మైనారిటీలు అనేవాళ్ళు దూరం అయిపోయారు. రోజు మనం టీవీలో చూసేటువంటి యాడ్స్ అంతా అవన్నీ డొల్లనే, ఊరికే చూపించుకోవడానికి రోజు యాడ్ల మీద యాడ్లు. రోజు మీకు చూస్తే ఎట్లా ఇస్తున్నారు అంటే 4 నెలల నుంచి ఇస్తున్నారు, మన ఎలక్షన్లో కూడా అవే యాడ్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా కానీ ప్రాక్టికల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది. పొద్దున్న నాకు తెనాలి నుంచి కొంతమంది వచ్చారు మిత్రులు నా దగ్గరికి, పొద్దున తూర్పుగోదావరి నుంచి కొంతమంది వచ్చారు నాకు పొద్దున, విజిటర్స్ పొద్దున్నే చాలామంది ఉంటారు. వాళ్ళు చెప్తున్నారు, సార్ నిన్న సీఎం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడినారు, బట్ వాస్తవంగా కూడా గ్రౌండ్లో ఆ పద్ధతి ఉంది,
ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఒడగొడదాం అనేటువంటి ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు. అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా వెక్సై ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వీళ్ళ దౌర్జన్యం, వీళ్ళ దుర్మార్గాలు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, వీళ్ళు చేసేటువంటిది ఈ విధమైనటువంటి వాతావరణం అని చెప్తున్నారు. సరే కాల నలుగురు ఐదుగురు మంత్రులు ఏదో డబ్బా కొట్టుకుంటారు, కొట్టుకోండి. నువ్వు డబ్బా ఎక్కువ కొడితే కూడా మళ్ళీ మీరు కూడా ఓడిపోతారు, చూసుకోండి. కుట్టనీయంగా కూడా బాధ్యత కొడితే పర్లే, ఒక స్థాయి వరకు ఉంటుంది. కానీ డబ్బా ఎక్కువ కొడితే మరి డబ్బా వదులుతుంది, అది కూడా చూసుకోవాలి. ఓకే, అవును అవును, డెఫినెట్గా నిన్న సీఎం గారు చెప్పారు కదా, మాకేందంటే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేది మొదటి నుంచి, డే వన్ నుంచి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఒక వర్షన్, ఉద్యమం అయిపోయి రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఉండాలి, అన్నదమ్ముల్లాగా విడిపోయి అందరూ హ్యాపీగా ఉండాలనేది చెప్పింది. అందుకే మీకు హైకోర్టు విషయంలో కూడా సీఎం గారు ఏమని లెటర్ రాసిండ్రు, ఏమని అక్కడ మీటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ కమిటీతో మాట్లాడినప్పుడు ఏమన్నారు, హైకోర్టు ఇక్కడనే మేము ఉండనియండి, వాళ్ళది కూడా బిల్డింగ్లు పక్కపక్కన ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పిండు. కాబట్టి మాకు అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతోని కానీ అక్కడ ఉన్న వ్యవస్థలతోని కానీ మాకు విభేదం లేదండి. మాకు ఈ చిల్లర రాజకీయాలు, ఈ చంద్రబాబు నాయుడు గ్లోబల్ ప్రచారాలతోనే మాకు విభేదాలు తప్ప ప్రజలతో కాదు. మేము డే వన్ నుంచి కూడా అదే చెప్తున్నాం, అందరూ సంతోషంగా ఉండాలి, అవసరం అనుకుంటే మేము సహకారం అందిస్తాం. ఫ్లడ్స్ అప్పుడు కూడా సహకారం అందించినాం. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒడిశా పోతే ఆయనకే ఇబ్బంది, మమతా బెనర్జీ దగ్గరికి పోతే ఆయనకే ఇబ్బంది అన్నట్టు మాట్లాడతాడు. ఏం సాధించారనమాట, నువ్వేం సాధించను, ఏం సాధించను. నరేంద్ర మోడీ ఎంబడి మరి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏం సాధించను చెప్పు. ఇంకా చిల్లర మాటలే, అన్నీ చిల్లర మాటలే. ఆయన చెప్పేది భూసేకరణ గురించి చెప్పిండు, ఒక కాన్స్టెన్సింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అని చెప్తాడు ఆయన. తెలివితేటలు ఉన్నాడు, తెలుసుకోవాలి ఫస్ట్ రియాలిటీ ఏంది, తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చెప్పడానికి ఉంటుంది. ఈయన ముఖానికి ఇరిగేషన్ అంటే తెలుసా, ఏ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయలే. మన టీవీలు పేపర్లు డబ్బాలు కొడుతున్నాయి కాబట్టి ఆ డబ్బాల మీద నడుస్తుంది తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన చేయలే. ఇప్పుడు నదుల అనుసంధానం చేస్తున్నా నేను, ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అని అవన్నీ 80% 90% కంప్లీట్ అయినాయి అవి, అప్పుడు ఆ గవర్నమెంట్లో చేసినాయి అవి. ఆయనకి ఎప్పుడు ఇరిగేషన్ మీద ఒక ప్రణాళిక లేదు, ప్రాణహిత చేవేల గంట 15,000 కోట్లు పెట్టిండట, మరి చూపిస్తాడా. కాబట్టి ఇవన్నీ డబ్బా కొట్టుకునేటువంటి వ్యవహారం. ఆయనకి ఇరిగేషన్ మీద నాలెడ్జే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ రోజు ఇరిగేషన్ గురించి ఆయన ఆలోచించలేదు. మేము కూడా ఉన్నాము కదా మంత్రులుగా.